తెలుగు సాహితీవనంలో నిర్వహించిన కవితా పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కవి మచ్చ రాజమౌళిని దుబ్బాక 16వ వార్డు కౌన్సిలర్ లలిత చంద్రయ్య సన్మానించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మచ్చ రాజమౌళిని కాలనీవాసులతో కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. రవీంద్ర భారతిలో ఇటీవల దుబ్బాక పట్టణానికి చెందిన మచ్చ రాజమౌళిని సన్మానించడం దుబ్బాకకి గర్వ కారణమన్నారు. మరిన్ని ఇలాంటి కవితలు మరెన్నో రాయాలని ఆకాంక్షించారు. నమస్కారాలు. మా గల్లెల ఆనిమిత్యం పుట్టిందని మేము ఇప్పుడు గుర్తించగలం. 16వ వార్డులో ఆనిమిత్యం ఒకటి ఉన్నదని నేను ఇప్పుడు గుర్తించగలనని అంటే, నిన్న పేపర్కి వచ్చిన విషయం చూసి రవీంద్ర భారతిల ఆయన కవి రాసినందుకు ప్రింట్ అయిన బుక్స్ చూసి చాలా గౌరవంగా మేము సంతోషంగా ఉన్నాము. మరి మా దుబ్బాకలో కానీ మా గల్లీలో కానీ ఇలాంటి మచ్చ రాజమౌళి అని ఆనిమిత్యం అని ఉన్నాడని మాకు ఈ పేపర్ కచ్చిన నుంచే తెలిసింది. మరి ఇంకా ఇంకా ఆయన ముందు ముందు కొనసాగాలని మాకెంతో కోరిక. మరి ఇసొంటి వ్యక్తి ఉన్నాడంటే మేము చాలా గౌరవపడుతున్నాం, ఆనందపడుతున్నాం. మాకు ఇంకా ఆయన కొన్ని బుక్స్లు రాయాలి, కవితలు రాయాలని మేము ఎక్కువ కోరుకుంటున్నాం.